परम शांति बेहद परिवारम नाकु आत्मिक सोदरी सोदरलकु बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत। ई रोजु मनमु आध्यात्मिकंगा मरियु हिंदू धर्म लो ई पितृपक्षम अनेटुवंटि कथ एक्कडि नुंचि प्रारंभमैनदि ई श्राद्ध पक्षमु अंटू పౌరాణిక కథ ఏమన్నా ఉన్నదా ప్రూఫ్ అనేది చాలామంది వెతుకుతూ ఉంటారు. కర్ణుడు ఈ మర్చిపోయిన కారణం వల్లనే 16 రోజులు ఈ పితృపక్షాలు అనేవి చేస్తూ ఉంటారు అని ఒక విషయం తేటతెల్లమైంది. అదేంటో ఇప్పుడు మనం విందాము. కర్ణుడు తన జీవితంలో తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా లేదనుకుండా దానం చేశాడు. అందుకే కర్ణుణ్ణి దాన వీర శూర కర్ణ అని అంటూ ఉంటారు. అయితే తను ఒక పొరపాటు తన జీవితంలో చేశాడు. ఆ పొరపాటును సరిదిద్దుకోవటం కోసమే ఒకసారి 16 రోజులు పితృపక్షం చేయటం కోసం భూమి మీదకి వచ్చాడు. ఇదేంటి అంటే ఎప్పుడైతే పుణ్యకాలంలో పితృపక్షాల పుణ్యకాలంలో 16 రోజులు శ్రాద్ధ కర్మకాండలు చేయటం సనాతన ధర్మంలో పితృల్ని జ్ఞాపం చేయటం జరుగుతూ ఉంటుంది. వారి యొక్క ఆత్మ శాంతించటం కోసం అన్ని వైదిక అనుష్ఠానాలు చేస్తూ ఉంటారు. కానీ చాలా తక్కువ మందికే తెలుసు అసలు ఈ 16 రోజుల్లో పితృపక్షం దిన కార్యక్రమం ఎందుకు చేయాలి, ఎక్కడి నుండి వచ్చింది అంటే ఇది కర్ణుడే బిగిన్ చేశాడు. కర్ణుడు తాను చేసినటువంటి ఒక పొరపాటు కారణం వల్ల ఇలా జరుపుకుంటూ ఉన్నాడు. కర్ణుడు కారణం ఏంటి, పితృపక్షం జరపటం ఏంటి, పరంపర ఇలా ప్రారంభం అవటం ఏంటి అంటే దీని వెనకాల ఉన్నటువంటి ధార్మిక మాన్యత. పితృపక్ష దానము అత్యధికంగా మహత్వమైనది. పురాణాలలో కూడా దీన్ని ఎక్కువగా వర్ణిస్తూ దాన పుణ్యాలు విశేషంగా విధి విధానంగా చేస్తూ ఉంటారు. దీని యొక్క ఫలితం జీవాత్మ స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది అని. మరి దాన వీర శూర కర్ణుడైనటువంటి ఆయన తన జీవితంలో దాన ధర్మాలు చాలా చేశాడు. జీవితం మొత్తం పేదవాళ్ళకి అవసరమన్న వాళ్ళకి ధనమును బంగారాన్ని దానం చేస్తూ వచ్చాడు. తన యొక్క కాలం అయిపోయింది. తన దగ్గరకు వచ్చినటువంటి ఏ వ్యక్తి ఒట్టి చేతులతోటి తిరిగి వెళ్ళలేదు. కానీ కర్ణుడు తన జీవిత కాలంలో తను బతికుండగా ఎవరికి అన్నదానం చేయలేదట. అంతిమ సమయంలో ఎప్పుడైతే కర్ణుడు మరి మృత్యులోకం వదిలేసి స్వర్గానికి చేరుకున్నాడో ఆయనకి చాలా బంగారము ఇవ్వటం జరిగింది. తినటానికి కూడా బంగారమే ఇచ్చేవాళ్ళు, తినటానికి ఏమీ దొరికేది కాదు. కర్ణుడు మరి ఇంద్రుణ్ణి దీనికి కారణం ఏంటి అని అడిగాడు. దేవరాజా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని. అప్పుడు దేవేంద్రుడు అయినటువంటి ఇంద్రుడు ఈ విషయం చెప్పాడు. నువ్వు జీవితం మొత్తంలో బంగారమే దానంగా చేశావు, పితృల ఆత్మల శాంతి కోసం కూడా ఎప్పుడు అన్నదానం అనేది చేయలేదు, ఇంకే అన్యదానాలు చేయలేదు, అన్నమే పెట్టనూ లేదు అని అన్నాడు. కర్ణుడు తన ఈ విషయాన్ని తెలుసుకొని నేను అజ్ఞానంతో ఈ విధంగా చేసి ఉంటాను, నాకు అన్నదానం యొక్క మహత్యం గురించి ఎవరూ చెప్పనూ లేదు, నేను తెలుసుకోనూ లేదు అని అన్నాడు. ఈ పొరపాటును సరిదిద్దుకోవటం కోసం నేను భూమి మీదకి వెళ్ళాలి, నన్ను పంపించండి అంటూ కర్ణుడు అడిగాడు. కర్ణుడు ఎప్పుడైతే తన పొరపాటును రియలైజ్ అయ్యాడో తన పొరపాటును బాగు చేసుకోవటం కోసం ఒకసారి 16 రోజులు భూమి మీదకి మరి స్వర్గలోకం నుండి పంపబడ్డాడు. ఈ 16 రోజుల్లో కర్ణుడు తన పూర్వజుల్ని జ్ఞాపకం చేస్తూ తర్పణ కార్యక్రమాలు చేశాడు. ఆకలితో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా అన్నదానం చేశాడు. మరలా స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. ఈ 16 రోజులు ఆయన ఏదైతే చేశారో ఇంకా దాన్ని మాన్యతగా తీసుకొని మరి పితృపక్షాలకు ఇలాగ పితృపిండాలు పెట్టాలి మాళాయల పక్షంలో అంటూ ఈ పరంపరను ప్రవేశపెట్టారు.
ఇక అదే రిపిటేషన్ అవుతూ ఉంది. పూర్వీకులను జ్ఞాపకం చేస్తూ మరి ఈ విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటూ ఉంటారు. దీన్ని ధ్యాసలో పెట్టుకొని పితృపక్షాలని అంటూ ఈ విధ 16 రోజులు భిక్ష అడిగినటువంటి వాళ్ళందరినీ కూడా వారికి దాన ధర్మాలు చేయటం అనేది జరుగుతూ ఉంది. అసలు ఈ కథలన్నీ ఎలా తయారవుతూ ఉంటాయి అంటే, ఈ ప్రపంచంలో వినటానికి రెండు మాటలు ఉంటూ ఉంటాయి. ఒకటి భగవంతుడి యొక్క కథ, రెండు ప్రపంచం యొక్క కథ. ప్రపంచం యొక్క వ్యధ చెవులో పట్టమే ఆ యొక్క వ్యధ. భగవంతుని యొక్క కథ, ప్రపంచం యొక్క వ్యధ. ఈ ప్రపంచం యొక్క వ్యధ చెవులో పట్టంతో మనసులో ప్రపంచం ఎడల రాగము ఉత్పన్నం అవుతూ ఉంటుంది. జన్మ జన్మాంతరాల బంధనాల్లో ఇరుక్కుపోతూ ఉంటూ ఉంటారు. ఎప్పుడైతే భగవంతుడి కథ వినటం జరుగుతూ ఉందో, ఇక ఈరోజు కానీ ఎప్పుడూ కూడా జన్మ మరణ చక్రాల్లోకి రాకూడదు అంటూ పరమాత్మ ఎడల అనురాగం అనేది పెరుగుతుంది. జన్మ మరణ బంధనాల నుండి సదా విముక్తి అనేది కూడా లభిస్తుంది. భగవంతుని కథ రెండు రకాలుగా వినిపిస్తూ ఉంటూ ఉంటారు. ఒకటి శ్రద్ధతోటి, ఇంకోటి డౌట్తోటి వినటం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే గనక మరి కథ శ్రద్ధగా వింటూ ఉంటారో వాళ్ళు ప్రాప్తి పొందుతారు. ఏ విధంగా సతీ మరియు పార్వతి ఇద్దరూ కూడా శంకరుడు ద్వారా కథ విన్నారు. ఫలితం ఏం లభించింది? శంకరుడికి కూడా మరి విముక్తి. ఏ విధంగా జీవితంలో ఎట్లా నష్టపోయాడు అంటే, పార్వతి కథ శ్రద్ధతోటి విన్నది ముక్తిని పొందింది. అదే శంకరుడు ద్వారా మరి సతీ విన్నది, మరి ఆమె అంతర్ధానం అయిపోయింది. అంటే తన శరీరం తానే ఆత్మాహుతి చేసుకోవాల్సి వచ్చింది. కానీ పార్వతి ఎవరైతే శ్రద్ధగా ఈ కథ విన్నదో, ఆమె సదా సదా శంకరుడితో పాటు అర్ధనారీశ్వరి రూపంలో పొంది పూజనీయంగా అయింది. మరి ఎప్పుడైతే మరి సంతులు తెలుసుకోలేకపోయారో ఈ కథని, కథ భగవంతుడి యొక్క నామం కానీ కథ కానీ ఇలాగే ఉంటూ ఉంటుంది. సంత కథ తమ దగ్గరకు తీసుకొని రావటం అనేది జరగదు. సంత అనేటువంటి కథ ఎక్కడికి చేరుకున్నారు అంటే, ఈ యొక్క ధ్వని యంత్ర మంత్రంలాగా అవుతూ ఉంటుంది. సాధు సన్యాసుల మహాత్ములు చెప్పేటువంటి కథ వాక్కు లోపల నుంచి నోటి లోపల నుంచి వస్తూ ఉంటుంది. వారి యొక్క కథలాగా ఉంటూ ఉంటుంది. భగవంతుడి యొక్క కథ అయితే హృదయం నుండి వస్తుంది, భగవంతుడితోటి సంబంధాన్ని జోడింపజేస్తూ ఉంటుంది. ఇప్పుడు జివ్వ ఇప్పుడు ఎండిపోయిందనుకోండి, చెక్క ఎండిపోతే కట్టెలాగా అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఇరిగిపోయినటువంటి కట్టె పగిలిపోయేటప్పుడు శబ్దంతో మాట్లాడుతూ ఉంటుంది. సాధు సన్యాసుల యొక్క యంత్ర మంత్రము ఎలా ఉంటుంది అంటే, వారి యొక్క శైలి, వారి యొక్క విధి విధానము ఎలాంటి పరంపర నుండి వచ్చిందో అదేవిధంగా గుంపులు గుంపులుగా ఉంటూ ఉంటారు. ఎవరి పేరైతే వైభవంగా ఉంటుందో, మరి వ్యర్థమైన మాటలపైన ధ్యాస లేకుండా ఉంటుందో, భగవంతుడి కథలో శ్రద్ధ అనేది పెట్టి చెప్తూ ఉంటారు కథని. ఇది వింటే ఆత్మ కళ్యాణము అవుతూ ఉంటుంది. ఈ విషయాల్లో ఎవరికి సంశయం అనేది రాదు. మరి ఇది అవునా కాదా సంభవమేనా అనే ప్రశ్నే రానే రాదు. ఇకపోతే భారతదేశంలో జరిగేటువంటి తర్పణాలు, ఈ శ్రద్ధ అనేటువంటి విషయము చూద్దాము. ప్రతి ఒక్క హిందువు కూడా తెలుసుకోవాల్సింది, ఎన్ని రకాల తర్పణాలు ఉన్నాయో తెలుసుకుందాము. తృప్తినిచ్చే అర్పణం తర్పణం అని అంటారు. అర్పణమే తర్పణం అని. తర్పణం అంటే పితృదేవతలకు తృప్తినిచ్చి వారికి ఊర్ధ్వ లోకాలను ప్రాప్తించేలా చేయటమే తర్పణం. విధి విధానాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి తర్పణం పలు రకాలుగా ఉంటూ ఉంటాయి. తర్పణము ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే, రెండు విధాలున్నాయి అని చెప్తూ ఉంటారు.
సకామ లేక నిష్కామాలు. సకామ తర్పణంలో కొన్ని ప్రత్యేక ద్రవ్యాల ద్వారా తర్పణం చేస్తారు. నిష్కామ తర్పణంలో జలముతోటి చేయబడుతూ ఉంటుంది. ఋగ్వేదులు, యజుర్వేదులు, సామ అధర్వణ వేదాలను అనుసరించే వారు ఒక్కొక్క రకమైన తర్పణ విధానాన్ని అవలంబిస్తూ ఉంటారు. ప్రధానంగా తర్పణాలు నాలుగు రకాలుగా ఉంటాయి. గరుడ తర్పణం, ఎవరైనా పరమ పదించిన రోజును చేసే తర్పణాన్ని గరుడ తర్పణం అని అంటారు. బ్రహ్మ యజ్ఞ తర్పణం, నిత్యానుష్ఠానంతో భాగంగా నడిచే తర్పణాలు ఇవి. మరి ఏటా ప్రతి పితృకర్మల తర్వాత రోజు ఇచ్చే తర్పణము పర్వేహిణి తర్పణం. సాధారణ తర్పణం అంటే అమావాస్య రోజున పుణ్యనది స్నానాలలో, పుష్కరాలలో, సంక్రమం గ్రహణ సమయంలో విడిచే తర్పణాలు. మన ఋషులు ఇటువంటి వాటిని తర్పణాలను 96 రకాలుగా పేర్కొన్నారు. తర్పణాలు అసలు ఎందుకు వదులుతాము అంటే, తర్పణం చేయటం వలన దేవతలు శీఘ్రంగా సంతుష్టులవుతారు, లేదా వారిని సంతృప్తిపరిచే విధిని తర్పణం అని కూడా అంటారు. దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి వారిని ప్రీతి, వారి యొక్క ఇష్టం కలగటానికి తర్పణాలని వదులుతూ ఉంటారు. మరి ఏ తర్పణం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని అంటే, దీనిలో చాలా ఉన్నాయి. ఒక్కొక్క రకంగా ఉంటుంది. తేనె ద్వారా, కర్పూర జలం ద్వారా, పసుపు జలం ద్వారా, ఆవు నేతితోటి, కొబ్బరి నీళ్లతోటి, మిరియాలు కలిపిన జలంతోటి ఇలాగా చేస్తూ ఉంటూ ఉంటారు. ఇవన్నీ కూడా శ్రద్ధ విశ్వాసమును బట్టి అగ్నిపురాణం, బ్రహ్మపురాణం, మంత్రో మహోదది నుంచి సేకరించబడినవి. మహాలయ పక్షాలు ఇప్పుడే ఈ 16 రోజులు చేస్తూ ఉంటారు. మహాలయ పక్షాలు అంటారు. అంటే మరణించిన తండ్రి, తాత, ముత్తాతలను తలుచుకొని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ, పిండ ప్రధానాది పితృ యజ్ఞ విధులన్నీ జరుపుకోవటానికి నిర్దేశించబడిన ఈ 15 రోజులు మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షం అని, అపరపక్షం అని కూడా అంటూ ఉంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చటమే ఈ మహాలయ పక్షముల ముఖ్య ఉద్దేశము. భాద్రపద బహుళ పాడ్యము నుంచి భాద్రపద అమావాస్య వరకు మధ్యన ఉన్న 15 రోజులు మహాలయ పక్షములు అంటారు. మరణించిన తండ్రి, తాత, ముత్తాతలను తలుచుకొని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణం, పిండ ప్రధానాది పితృ యజ్ఞ విధులన్నీ జరుపుకోవటానికి నిర్దేశించబడినవే ఇది 15 రోజులనే మహాలయ పక్షాలు అంటూ ఉంటారు. మరి ఈ యొక్క పితృపక్షాలు అని, అపరపక్షాలు అని కూడా ఎందుకు అంటారు అంటే, మరణించిన తర్వాత మన పితృదేవతలకు భక్తిక ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చటమే ఉద్దేశంగా ఉంటుంది. అయితే చాలామందికి పితృదేవతలకు ఆకలి అంటారు, మరి ఈ సందేహం కలుగుతూ ఉంటుంది. కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనేబడే సూత్రం మీదనే నడుస్తూ ఉంటుంది. అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది, వర్షం వల్ల అన్నం లభిస్తుంది, యజ్ఞం వల్ల వర్షం కురుస్తుంది, ఆ యజ్ఞం కర్మ వల్లనే సాధ్యమవుతుంది. అంటే అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి, మేఘాలు వర్షించాలంటే దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలి అంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యజ్ఞాలు ద్వారా వారి ఆవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని మీరు అనవచ్చు. మరణించిన ప్రాణి ఆత్మరూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మాను భవం కోసం తిరిగి ఈ భూమి మీదకి జీవాత్మగా అవతరించడానికి అన్నాన్ని ఆశ్రయించి తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి శుక్ల కణంగా రూపొంది శ్రీ గర్భకోశంలో ప్రవేశించి శివుడుగా రూపాంతరం చెంది భూమి మీదకి వస్తూ ఉంటారు. మరణించిన మన పితృలకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి, అలా జరగాలి కదా. పితృదేవతలకు దేహధారణ చేసి
ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రుల అందించాలి, పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృ ఋణం తీరుతుంది. ఋణం తీరటం అంటే మోక్షం అంటారు ఎవరికైనా ఇంతే. అయితే తద్దినాలు పెడుతున్నాం కదా, మహాలయ పక్షాలు పెట్టాలా అని కొందరు అంటూ ఉంటారు. ఇవన్నీ సందేహాలు ఉంటూ ఉంటాయి. మరి తిరిగి మరణించిన తండ్రి తిదినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సంప్రదాయంలో అనాదినిగా వస్తున్న ఆచారం. తిదినాడు పుత్రుడు తన తండ్రి తాత ముత్తాతలను తలుచుకొని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రుడు లేని వారు సంగతి ఏమిటి? వారు అధోగతి పోవాల్సిందేనా అంటే కాదు. అలా కాదు, మన కుటుంబాల్లో ఏ కారణం చేతనైనా పెళ్ళి కానీ సోదర సోదరీలు మరణించి ఉండవచ్చు, లేదా పెళ్ళైనా సంతానం కలగని దంపతులు మరణించి ఉండవచ్చు, లేదా ప్రమాదాల్లో మరణించి చిన్న చిన్న పిల్లలుగా ఉండవచ్చు, లేదా యుద్ధాల్లో కానీ శిక్షల ద్వారా కానీ ఆత్మహత్యల ద్వారా కానీ ప్రకృతి వైపరీత్యాల అంటే భూకంపము వరదల ద్వారా కానీ గుర్తు తెలియని తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటి వారందరికీ కూడా తిలోదాలకిచ్చి తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకానికి పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాల వారికి తండ్రి తాత ముత్తాత మాత్రమే తిలోదకాలను పిండ ప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు 15 రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక పుత్రులు లేని గురువులకు, గురువు కూడా తండ్రితో సమానం కనుక స్నేహితులకు కూడా తిలోదకాలు ఇవ్వవచ్చు. పెండ ప్రదానం ఇచ్చే అర్హత అధికారం ఉంటుంది. దీనినే సర్వకారుణ్య తర్పణ విధి అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి తద్దినం పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయంలో పెట్టడం వల్ల పోతుంది. పితృయజ్ఞం చేసిన వారసులకి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని, పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలని వారు దీవిస్తూ ఉంటూ ఉంటారు. మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి, ఇక ఇవన్నీ కూడా శాస్త్రాల్లో వాళ్ళ వాళ్ళకు తెలిసినటువంటి వారు తెలుసుకొని చేయాల్సింది అని చెప్తూ ఉన్నారు. ఏదైనా సరే నమ్మకము విశ్వాసంతో ఇవన్నీ భక్తి మార్గంలో చేస్తున్నటువంటి కర్మకాండలు. ఇకపోతే జ్ఞాన మార్గంలో మరి జ్ఞానులుగా ఉంటారు, వాళ్ళందరూ శరీరం వదిలేసి ఉంటారు. మరి బాపూజీ అయితే ఇప్పుడు విమానం ఉంది, పోయి అక్కడ కూర్చుంటున్నారు అన్నారు. మరి అంతక్రితం బీకేలో నుంచి అయినా అడ్వాన్స్ వాళ్ళైనా పోయి బాబా దగ్గర ఉన్నారు, సూక్ష్మ జగత్తులో ఉన్నారు, అవ్యక్త స్వరూపంలో ఉన్నారు అని చెప్తూ ఉంటూ ఉంటారు. మరి అవ్యక్త స్వరూపంలో ఉన్నా కూడా, బాబా దగ్గరికి వెళ్ళి కూర్చున్నా కూడా, బ్రహ్మా బాబానే తీసుకోండి, దదలేఖరాజు ఆయన చనిపోయిన జనవరి 18 ప్రతి సంవత్సరం కూడా మరి భోగు పెడుతూ ఉంటూ ఉంటారు ఆయన పేరు మీద. ఆయనకొక్కరికే కాకుండా జగదంబ సరస్వతి అంటూ ఎవరైతే మరి మా రూపంలో బీకే సంస్థలో యజ్ఞంలో ఉంచారో ఆమెకు కూడా పెడుతూ ఉంటారు, భోగు చేస్తూ ఉంటారు. ఇంకా దాది దీదీలు ఇప్పుడు శరీరం వదిలేసిన వాళ్ళందరికీ వారి పేరు మీద భోగు చేస్తూనే ఉన్నారు. అంటే ఏంటి, ఆత్మల్ని జ్ఞాపకం చేస్తూ వారి పేరు మీద వారికి నైవేద్యంగా పెట్టడము అని. శరీరంలో ఉన్నప్పుడు ఉన్న శక్తి దానికంటే కూడా శరీరం వదిలేసి సూక్ష్మ జగత్తులోకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర చాలా పవర్స్ ఉంటాయి. శరీరంలో ఉండటము అంటే పంచతత్వాలు శరీరం, ఈ యొక్క మట్టి జలము తత్వంతో ఆత్మ బరువుగా ఉంటుంది, ఎగరలేదు. ఎప్పుడైతే ఈ రెండు తత్వాలను వదిలేసి మూడు తత్వాల శరీరంలోకి సూక్ష్మ శరీరంలోకి ఆత్మ వెళ్ళిపోతూ ఉంటుందో ఆటోమేటిక్గా శక్తిశాలిగా అయిపోతుంది. అందుకని చనిపోయిన వాళ్ళని దేవుడితో సమానము అని అంటూ ఉంటారు. 7 చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు, కొబ్బరికాయ కొడతారు, దండ కూడా వేయటము, జ్ఞాపకం చేయటం, వాళ్ళ ఫోటోలకు దండ వేయటము చేస్తూనే ఉంటూ ఉంటారు భక్తి మార్గము. ఇక జ్ఞాన మార్గంలోకి వస్తే బాపూజీని కూడా చాలామంది అడిగారు, మరి బాపూజీ ఏం చెయ్యాలి అని. ఆత్మ జ్ఞాని ఆత్మ అయితే మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది,
మీరు జ్ఞానం రికార్డులను ఓపెన్ చేసి పెట్టండి. ఆత్మ జ్ఞానం వింటుంది. శరీరంలో ఉన్నప్పుడు వాళ్ళ బుద్ధి వికసించదు, అర్థం చేసుకునే బుద్ధి ఉండదు. అంటే ఏంటంటే పంచతత్వాల బుద్ధి, పంచతత్వాల మనసు ఉంటుంది, ది హద్దు అనేది ఉంటూ ఉంటుంది. ఈ రెండు తత్వాలు వదిలేసి మూడు తత్వాలకు వెళ్ళిన తర్వాత బుద్ధి వికసిస్తుంది. సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఉంటూ ఉంది. ఆకాశము, వాయువు, అగ్ని, భావావేశాలు, రాగద్వేషాలు, మోహము, మమకారము ఇవన్నీ కూడా ఆ సూక్ష్మ శరీరంలో ఉంటాయి. ఇక కారణ శరీరంలోకి వస్తే మరి ఆకాశతత్వం ఎక్కువగా ఉంటుంది, తేలిగ్గా ఉంటూ ఉంటారు. వారి లోపల అనేక జన్మల యొక్క కర్మల ఖాతాలు కూడా ఉంటూ ఉంటాయి. బాపూజీ దీని గురించి కూడా శరీరం వదిలేసిన వాళ్ళు జ్ఞానులైతే, కొంచెం భక్తి మార్గం ఉన్న గురువులు మంత్రము జపము చేస్తూ వారి నమ్మకం అనుసారంగా వారి మంత్రాన్ని ఆ జన్మాంతం జపం చేస్తూ ఉంటారు. గురువులు వాళ్ళకి మార్గదర్శనం ఇస్తూ ఉంటారు. జ్ఞానగంజ్ అనే చోట హిమాలయ ప్రదేశంలోనూ వాళ్ళని ఒక లైటు గోళంలో కూర్చోబెట్టి తిప్పుతూ ఉంటారు. వారికి జ్ఞానోదయం కలిగిస్తూ ఉంటారు. నాలుగు ధామాల యాత్ర చేస్తారు అని బాపూజీ కూడా అప్పుడప్పుడు మనకి చెప్పారు కూడా. ఇంకా జ్ఞాని ఆత్మలైతే ఇప్పుడు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉంటారు. వారు జ్ఞానం విన్నారో వినలేదో తెలియదు. మన్ని అయితే బాపూజీ 108 మంది ఆత్మలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి కూడా నేను ప్రాప్తినిస్తాను. మరి 108 ఆత్మలు బేహద్ ఆత్మలకి లౌకికంగానే స్థూలంగానే ఈ భూమి మీద పంచతత్వాలతోటే జన్మ జరిగింది కదా. ఆ పంచత పురుషార్థం చేసుకోవటానికి 108 మంది ఆత్మలకు కానీ బేహద్ ఆత్మలకి, స్పెషల్ కేటగిరీ ఆత్మలకు ఎవరికైనా సరే సాకార జన్మ అనేది, సాకార శరీరము, పంచతత్వాల శరీరం అనేది అమ్మా నాన్నల ద్వారానే మనకు లభించింది. కాబట్టి వాళ్ళకు కూడా ఊర్ధ్వగతులు లభించాలి అంటూ దండం పెట్టినా వాళ్ళని జ్ఞాపం చేసి వాళ్ళు చనిపోయిన రోజు మనము యోగదానం చేయటము, సంకల్పం చేయటంతో వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్ళవచ్చు. వాళ్ళ బుద్ధి వికసిస్తుంది. వాళ్ళకు మోహం ఉన్నా కూడా తొలగిపోతూ ఉంటుంది. వాళ్ళు తిరుగుతూ ఉంటారనుకోండి, వాళ్ళ ఆత్మ శాంతిస్తూ ఉంటుంది, భ్రమణము తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళకు వాళ్ళకు సంబంధించినటువంటి గురువులు ఎవరన్నా మార్గదర్శనం చేయవచ్చు. పైన కూడా అనేక స్థలాలు ఉన్నాయి, అనేక గురుకుల పాఠశాలలు ఉన్నాయి అని, చాలా లోకాల్లో ఆశ్రమాలు ఉన్నాయి అని బాపూజీ సూక్ష్మ జగత్తు గురించి చాలా చెప్పారు. కాబట్టి మరి జ్ఞాన మార్గంలో చనిపోయిన వాళ్ళు జ్ఞానులు అయితే ఒకటే మాట చెప్పారు, వాళ్ళు శరీరం వదిలేసిన తర్వాత ఇక్కడ ఉండరు. ప్రస్తుత సమయంలో సీదా వాళ్ళు బేహదు స్థానంలోకి వెళ్ళటానికి, మరి ఈ యొక్క గోళాలు ఏదైతే ముక్తి, జీవన్ముక్తికి ఇవ్వటానికి బాపూజీ గోళాలను, పరం లైట్ గోళాలను తయారు చేశారో, ఆ గోళాల ద్వారా పాస్ అయ్యి ఆత్మ క్లీన్ చేసుకుంటూ ఊర్ధ్వముఖంలోకి వెళ్ళిపోయి విమానంలోకి కూర్చోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక 33 కోట్ల దేవతలకు కూడా మరి ముక్తి, జీవన్ముక్తి లభించేదే ఉంది. 900,000లోకి వచ్చేటువంటి ఆత్మలు ఎవరైతే ఉన్నారో మీ వంశంలో కానీ మీ ఇంట్లో కానీ ఎవరైనా కానివ్వండి, మళ్ళా బాపూజీ ఒక మాట చెప్పారు, మీ ఇంట్లో ఉన్న పుట్టిన వాళ్ళు కానీ వారు కానీ అందరూ బేహదాత్మలు కారు. రకరకాల కేటగిరీస్ ఉంటూ ఉంటాయి. వాళ్ళ ఆత్మ కెపాసిటీని బట్టి వాళ్ళ రచయితలు ఆ రచనకి పవర్ అందిస్తూ ఉంటారు. దానికి కూడా మనం సంకల్పం చేస్తూ ఉన్నాం. అంతేకాదు మన విశ్వాత్మలందరికీ కూడా బేహదికే బేహదు పరం సుఖం, పరం ఆనందం, పరం శాంతి, పరమ సుఖం లభించాలి అని మన సంకల్పం చేస్తూ ఉన్నాము. మనం ఏదైతే వైబ్రేషను వదులుతూ ఉంటామో యోగం ద్వారా, అది వాయుమండలంలోకి వెళ్ళి వాయుమండలంలో నుంచి వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరంలోకి వెళ్తూ ఉంటుంది. వారికి పైలోకాలకు ప్రయాణానికి ఇది ఇంధనంలాగా పనిచేస్తూ ఉంటుంది. పరం శాంతి, పరమ తత్వం వారి లోపలికి కూడా వచ్చిందనుకోండి, పరం లైట్ కూడా కొద్ది కొద్దిగా పర్సంటేజ్ 0.001 అయినా వారికి ఆత్మను శుద్ధి చేస్తూ ఉంది, ఎనర్జెటిక్గా తయారు చేస్తుంది, వాళ్ళను ముందు లోకాలకు వెళ్ళటానికి సహకరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనము మరి బాపూజీ చెప్పిన బేహద్ జ్ఞానం అనుసారంగా మనం అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. సంపూర్ణ పరిపూర్ణ జ్ఞానము అంటే ఇది అని జ్యోతి ప్రకాష్ భాయ్ కూడా చెప్పారు.
ఆ జ్ఞానం అందాలి అంటే సూక్ష్మ జగత్తు కారణ జగత్తు స్థూల జగత్తులో ఏమేం జరుగుతున్నాయి ఏమేం చేయాలి ఏ విధంగా ఉంటుంది ప్రతి ఒక్క దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడే పరిపూర్ణ జ్ఞానంతోటి సంపూర్ణంగా సంపన్నంగా కూడా మనము కాగలుగుతాము అందుకనే బేహద్ జ్ఞానంతోటి బేహద్ ముక్తి జీవన్ముక్తి లభిస్తూ ఉంటుంది బేహద్ పరం పదానికి పోగలుగుతూ ఉంటూ ఉంటారు అందరికీ కూడా మరికి పరంపదం లభించాలి అని మనం కూడా విశ్వ పరివర్తన కోసం మల్టీవర్స్లో కూడా మరి 4 కళ పర్సంటేజ్ పవర్ని మనం దాంట్లో పాస్ చేస్తూ ఉన్నాము అక్కడ వాయుమండలం మొత్తం పరివర్తన అవుతుంది తప్పకుండా చేంజ్ అనేది విశ్వ కళ్యాణం అనేది జరిగే తీరుతుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహదు పరం 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 మహాశాంతి హే महाशांति है महाशांति नमस्ते।